నమస్తే అండి రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ అభిమానులు ముద్దుగా పిలుచుకునే రేవంత్ అన్న ఇక టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రేవంత్ ఆయన పేరెత్తితేనే మండిపడుతూ ఉంటారు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైతే రేవంత్ గారి మీద వేసినన్ని ట్రోల్స్ ఇక బహుశా ఏ పార్టీ వాళ్ళు వేసి ఉండరు మొత్తానికండి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఏమైనా పార్టీ పెట్టే ప్లాన్స్ ఉన్నాయా తెలంగాణలో అన్న చర్చ గత కొంతకాలంగా నడుస్తోంది ఎక్కడ నడుస్తోంది సోషల్ మీడియాలో నడుస్తోంది మరి ఎవరెవరా చర్చలు పెడుతున్నారు ఏందనేది మనకు తెలియదు కానీ ఎవరో ఒకరు రావడం రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడతాడంట కొత్త పార్టీ పెడతాడంట అని చెప్పి ఫీలర్స్ ఇవ్వడం మీడియాకి ఏదో లీక్స్ ఇచ్చినట్టు ఇవ్వడం ఇవన్నీ చేస్తూ వస్తున్నారు మరి నిజంగానే కొత్త పార్టీ పెడతాడా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళలో కూడా రకరకాల అభి అపోహలు ఇవన్నీ ఉంటాయి దానికి ఆయన చెక్ పెడుతూ ఆన్సర్ ఇచ్చారు ఏమన్నారంటే తెలంగాణలో రాజకీయ శూన్యత అనేది లేదు అందువల్ల తెలంగాణకు కొత్త పార్టీలు ఏమీ అవసరం లేదు కొత్త పార్టీలు కావాలని చెప్పి ఎవరు అనుకోవడం లేదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు పోరాటం కోరుకుంటున్నారు ప్రజలు ఆశించినంత మేరకు తాము పనిచేయడం లేదు అన్న భావన అయితే ఉంది ప్రజల్లో మహమ్మారి కాలాన్ని టిఆర్ఎస్ పార్టీ ఆర్పాటాల కోసం ఉపయోగించుకుంటోంది మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆయన వాళ్ళందరూ స్వేచ్ఛగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారు మహమ్మారి నిబంధనల పేరిట వివక్ష కొనసాగుతోంది ఆ వివక్షలో భాగంగా విపక్ష నేతలను మాత్రం బాగా నియంత్రిస్తూ ఉన్నారు ఏ కార్యక్రమాలు చేయకుండా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు దాంతోపాటు అండి కొత్త పార్టీ ఏం పెట్టను కాంగ్రెస్లోనే ఉంటాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు ఎవరు బాధ వాడలేదండి రేవంత్ రెడ్డి గారు మరి కొత్త పార్టీ పెడతారా లేదా అన్న దానికైతే ఆన్సర్ వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఎవరిని పెడతారు అన్న దాని మీద అయితే ఇంతవరకు ఆన్సర్ రాలేదు ఎవరిని పెడతారు అక్కన్నా మాదన్న అందలం ఎక్కితే సాటి సరప చెరువు గట్టి ఎక్కాడని చెప్పి పాత సామెత ఎవరి బాధ వాడలేదు